ఇంతవరకు పరిష్కారం కాలేదు. ధరలని పరిష్కారం చేయకపోవడం వలన చాలామంది వాస్తవ సాగుదారులకు ఇబ్బంది వస్తూ ఉంది. ఆ రోజుల్లో ఎవరైతే పాడేలో పేర్లు ఉన్నాయో పట్టేదారులు ఉన్నారు, పెద్ద అంటే భూ సంస్కరణ టైంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వాళ్ళలో కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ప్రకారంగా హక్కు రావడం జరిగింది. తర్వాత ఏదన్నా ఇప్పుడు వాస్తవ సాగుదారులు రుణానికి వెళ్ళాలన్నా దానికి ఇంకా దిగ్గా లోపాలు చాలా ఉన్నాయి. దాన్ని సవరించుకొని మేము బయట ద్వారా అదొక డిమాండ్ పెట్టడం జరిగింది. అదే పద్ధతిలో 58-59 ప్రాక్టికల్గా అది మంచిదే, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. 58 ఓకే, అందరికీ ఎవరైతే పేదవాళ్ళు ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఇళ్ళ వాళ్ళకి 58 ప్రకారంగా వాళ్ళ పట్టాలు ఇచ్చే జీవం అండి. 59 ఏంటంటే 120 గజాలు దాటితే మార్కెట్ రేట్ అంటున్నారు. మార్కెట్ రేట్ అంటే చాలా ఇబ్బంది పడతారు. ఆ 59 కూడా నామినల్ రేట్తో ఇచ్చి గుడిసెలు వేసుకుని ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదో ఒక డిమాండ్ పెడతా ఉన్నాం. ఇక మూడవ అంశం ఏంటంటే నిన్న